फ्रेंड्स मी स्टॉक मार्केट लो इन्वेस्ट चेयाल अनुकुंटारा इंडिया लो नंबर वन ब्रोकरेज कंपनी जीरोदा जीरोदा लो मीरु इन्वेस्ट चेयाली अनुकुंटे सिंपल गा डिस्क्रिप्शन लो लिंक उंटुंदी दानिपै क्लिक चेसी मी डीमैट एंड ट्रेडिंग अकाउंट क्रिएट चेसुकोंडी मीकु चाला बेनिफिट्स उंटाई। हाय फ्रेंड्स माय नेम इज प्रदीप वेलकम टू माय यूट्यूब चैनल। फ्रेंड्स नेनु लास्ट टाइम ओक वीडियो चेयडम जरिगिंदी अदि एंटी अंटे बीएसएनएल ब्रॉडबैंड अंड फाइबर नेट वाडे वाळ्ळु यूसेज आ रोज गानि आ नेल मोत्तं गानि एंत यूसेज चेशारु एंत मिगिलिंदी आ डेटा अनेदि तेलुसुकोवडानिकि ओक वीडियो अयिते चेयडम जरिगिंदी। आ वीडियोलो नेनु एं चेप्पानु अंटे मीरु आ डेटा चूसि तेलुसुकोवडानिकि మీరు బిఎస్ఎన్ఎల్ సైట్లోకి వెళ్ళి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, కానీ ఆ యూజర్ ఐడి అండ్ ఆ పాస్వర్డ్ ఏ విధంగా దొరుకుతాయి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను। ఇది ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అంతా చేయకుండా ఇంకో ప్రాసెస్ కూడా ఉంది సింపుల్గా। ఏంటి అంటే మీరు ఆ కనెక్షన్ లైన్ మ్యాన్కి దానికి కాల్ చేసి మీరు సింపుల్గా ఐడి పాస్వర్డ్ అయితే సంపాదించుకోవచ్చు, కానీ ఇవేమీ కాకుండా మీరు తెలుసుకోవాలి మొబైల్లో అనుకుంటే సింపుల్గా ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు నేను చెప్తాను। ఫస్ట్ దానికన్నా ముందు రౌటర్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది। మీ యొక్క రౌటర్ ఏ విధంగా లాగిన్ అవ్వాలి అంటే మీ రౌటర్ వెనకాల ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఐడి పాస్వర్డ్ అండ్ అదేవిధంగా ఐపీ అడ్రస్ ఉంటుంది। ఫస్ట్ ఐపీ అడ్రస్ అయితే సెట్ చేయండి। ఫస్ట్ దానికన్నా ముందు మీరు వైఫైతో కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది, ఓకేనా? వైఫైతో కనెక్ట్ అయిన తర్వాత ఐపీ అడ్రస్ కొట్టిన తర్వాత మీ రౌటర్ సంబంధించిన లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది। కొంతమందికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, ఇంకొంతమందికి ఇలా క్యాప్చర్ కూడా అడుగుతుంది అనుకోండి। ఇక్కడ మీ యొక్క రౌటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే కొట్టాల్సి ఉంటుంది। ఒకవేళ మీరు ఈ రౌటర్ ఐడి పాస్వర్డ్ కొట్టిన తర్వాత లాగిన్ అవ్వకపోయినా లేదా ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అని చెప్పిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నది అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే మీ రౌటర్ పాస్వర్డ్ చేంజ్ అయ్యిందని అర్థం। ఎవరు చేంజ్ చేసి ఉంటారు అంటే సింపుల్ మీ కనెక్షన్ పెట్టేటప్పుడు వాళ్ళు సేఫ్టీ పర్పస్ అయితే సెక్యూరిటీ పర్పస్ ఈ ఐడి పాస్వర్డ్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళకి కాంటాక్ట్ అయిపోతే సరిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇలా లాగిన్ అయిపోయింది, ఇందులో మీకు నెట్వర్క్ అనే ఆప్షన్ ఉంటుంది। నేను సైరోకు సంబంధించిన రౌటర్ గురించి చెప్తున్నాను, అలా కాకుండా ఒక్కొక్క దాంట్లో ఆప్షన్ అయితే వేరే వేరేగా ఉంటుంది। మీరు సింపుల్గా అన్నీ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఏ సమస్య ఉండదు, ఏవి చేంజ్ చేయకుండా అన్నీ క్లిక్ చేసుకుంటూ చూస్తే సరిపోతుంది అన్నమాట। ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఇవి మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం అన్నమాట। నేను ఏదైతే లాస్ట్ టైం ఒక వీడియో చేశానో ఆ వీడియోలో మీరు లాగిన్ అవ్వాలంటే ఈ ఐడి అండ్ ఈ పాస్వర్డ్ అయితే మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది। ఇక్కడ నేను ఐడి అయితే చూపించట్లేదు అండ్ పాస్వర్డ్ మాత్రం ఇక్కడ చుక్కల్లో అంటే డాట్స్ ఉన్నాయి। పాస్వర్డ్ ఎలా తెలుసుకోవాలి అంటే ఇది కూడా కొంచెం సింపులే, డీఫాల్ట్గా పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ అనే ఉంటుంది, అంటే స్మాల్ లెటర్స్లో పిఏఎస్ఎస్ డబ్ల్యూఓఆర్డి అని చెప్పి ఉంటుంది, కాబట్టి పాస్వర్డ్ అని చెప్పి మీరు ఎంటర్ చేయండి సరిపోతుంది। ఇక్కడ మీకున్న డాట్స్ ఉన్నాయి చూసారా, ఈ డాట్స్ మీరు ఒకసారి లెక్క పెట్టండి, ఎనీ 8 లెటర్స్ వచ్చాయంటే పాస్వర్డ్ పాస్వర్డ్ ఖచ్చితంగా చెప్పొచ్చు। ఏం ఒకవేళ ఆ పాస్వర్డ్ చేంజ్ ఒకవేళ చేయాలి అనుకుంటే కూడా మీరు ఏదైతే లాగిన్ అవుతారో ఇప్పుడు లాస్ట్ టైం నేను చెప్పిన వీడియోలో లాగిన్ అయిన తర్వాత అక్కడ మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట। అక్కడ పాస్వర్డ్ చేంజ్ చేస్తే మళ్ళీ ఇక్కడ కూడా ఆ పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది। ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, అండ్ నెక్స్ట్ టైం ఇంకో వీడియో కూడా చేస్తాను రౌటర్ సెట్టింగ్స్ సంబంధించి ఒక వీడియో చేస్తాను। ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ అవుట్. బై బై నౌ। ఫ్రెండ్స్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇండియాలో నెంబర్ వన్ బ్రోకరేజ్ కంపెనీ జీరోదా జీరోదాలో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే సింపుల్గా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి మీరు డీమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి।